అంటే ఏం చేస్తున్నారు మీరు, ఏం చేస్తుంటారు? అంటికి వెళ్ళండి. అంటికి వెళ్ళాలి, అంటికి వెళ్ళాలి. వ్యవసాయమా? అంటికి వెళ్ళి అమ్ముతానండి. అంటికి అమ్ముతారా? అయితే మరి మీ ఊర్లో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది? కళ్యాణం బాగుంటుంది. బాగుంటుందా? వంగ ఎద కూడా కట్టుకుని ఉంది, ఆవిడ నేను ఎక్కుతానంటుంది. అది అంటారండి, మరి అన్నపోతే పోదు కదండి. ఏదన్నా మన ఎమ్మెల్యే గారు అయితే పవన్ కళ్యాణ్ వస్తారండి. ఇక్కడ అయితే ఇక్కడ ఆయన వస్తే మంచి జరుగుతుంది అంటారా? ఏమో జరుగుతుందనే ఎత్తనండి. మరి ఆయన నెక్కితే ఇక్కడ ఉండడానికి కదా. అది జగన్ గారు అన్నారు ఆయన నెక్కితే ఇక్కడ ఉండడం మీకు అందుబాటులో ఉందని చెప్పి. అలాగండి అంటాడు. ఇక్కడికి వరం గారికి చెప్పలేదు, వరం గారు ఉన్నారు కదా చెప్పలేదు. ఆయన ఉన్నా లేకపోయినా మంచి జరిగితే చాలా అంటారు మీరు. మరి ఏంటి ఆయన ఎన్నికలు గుర్తుంటే అయింది గలాసు గలాసు చెప్తారు ఈసారి గట్టిగా. మమ్మల్ని వచ్చారా మరి అన్నా? ఏం పేరన్నా మీ పేరు? నా పేరు బస వీరబాబు అండి. ఈసారి పెటాపూర్ నుంచి కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందో మొన్న నామినేషన్ వేసినప్పుడు మీరు చాలా మంది చూసుంటారు ప్రజలు, ఎలా ఉంటుందో మీకు చెప్పగలదు. బ్రహ్మాండంగా మెజార్టీతో నెగ్గుతారు. అంటే ఆయన సినిమా హీరో కాబట్టి, ఒక పార్టీ అధినాయకుడు కాబట్టి అంతమంది జనం వస్తారు, కానీ ఓట్లు పడవని చెప్పాను. అది ఒకప్పుడే అండి, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఒక సినిమా హీరో అయితే పడ్డాడు, ఎన్టీ రామారావు గారు సినిమా హీరో కదా, ఇరు దేశం ఈ రోజు లేదా ఉంది కదా. సినిమా హీరో అయితే ఎవరు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తాడో వాడే నాయకుడు. సినిమా హీరో రియల్ హీరో కాదు, రియల్ హీరో ఇవన్నీ ఎవరికి కావాలా, ఎవరు అభివృద్ధి చేస్తాడు అనుకున్నారో మైండ్ లో జనాలు ఫిక్స్ అవుతారు, అదే చేస్తారు. పక్కన జగన్ గారు కూడా ఆయన సినిమా హీరో మీకు నెగ్గిన ఇక్కడ ఉండరు, అదే గీత గారు అయితే మీరు లోకల్ హీరో ఆవిడ ఇక్కడ ఉంటారని చెప్పి అంటారు. ఇప్పుడు నెగ్గిన వాడు ఎవడు ఎక్కడ ఉండండి? చంద్రబాబు నాయుడు కుప్పలో ఉంటారా, రాజశేఖర్ ఆయన జగన్ గారు పులివెందులో ఉంటారా? ఉంటారు కదా. మరి పులివెందులు ఎందుకు పోటీ చేస్తున్నాడు ఆయన? ఎవరు నెగ్గినా ఎక్కకపోయినా రాష్ట్రం నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది ఆయన నెగ్గితేనే. ఇక్కడ ఉండవలసిన పని ఏమన్నా ఉంటారు వస్తారు, ఆయన చక్క పెట్టుకుంటారు, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగిన మనిషి ఉంటే సరిపోతే అభివృద్ధి లేని దానికి, మనిషి ఇక్కడ ఉంటాడండి అభివృద్ధి లేదు. సుఖం ఏముంది, ఎక్కడ ఉన్నా మనిషి అభివృద్ధి కావాలి. మాట్లాడతారు చాలా రకాలుగా మాట్లాడతారు, ఇక్కడ ఉండడు సినిమా హీరో వస్తాడు షూటింగ్ చేసుకుంటాడు అంటే ఎవరు భవిష్యత్తు ఆడది. ఆయన చేస్తాడు అభివృద్ధి చేస్తాడని జనాలు మైండ్ గా ఫిక్స్ అయ్యారు, చేస్తారు కూడా సార్. అంటే ఓన్లీ జనసేనకి పవన్ కళ్యాణ్ గారు సెట్ అప్ అంటే యూత్ మాత్రం సపోర్ట్ చేస్తారు, పెద్దలు ఎవరు ఓట్లేరు అని చెప్పి. ఎందుకు లేరన్న, మనం చూసిన రాయలు అందరూ పెద్దలు ఉన్నారు, మన దాకా పిల్లలు పిల్లలు ఉన్నారు. 2019లో 15 సంవత్సరాలు ఉన్న వరకు, ఇప్పుడు 20 సంవత్సరాలు ఇప్పుడు ఆడు ఓటరే, ఆయన ఓటరే కదా. ఇప్పుడు ఇంకేముంది, వచ్చిన మన ర్యాలీ కూర్చొని అందరూ కూడా పెద్దోళ్ళే. ఇంత చేయరు పెద్ద చాలా మంది కూడా బయట రాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కంపల్సరీ ఇంకా ఈ టైంలో పెద్దోళ్ళే ఉన్నారు మెయిన్, పిల్లలు తిరుగుతున్నారు, పెద్దోళ్ళు చక్క పెట్టుకోవచ్చు చక్క పెడుతున్నారు. ఎక్కడ అంటర్లో ఉండి ఆయన ఎక్కిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది పెంచుతాను చెప్పి అన్నారు. ఇక్కడ ఏదో ఒక విధంగా అంటే అట్లీస్ట్ ఉపాధి ఇదైతేనో ఇవన్నీ ఎక్కడికెక్కడ పరిశ్రమలు తీసుకొస్తాడో కంపల్సరీ అభివృద్ధి అయితే చేస్తాడో, నిరుద్యోగి ఎంతో కొంత కూడా అభివృద్ధి అవుతుంది. అంటే మొన్న జరిగిన నామినేషన్ ప్రకారం మీరు మాట్లాడతారు కదా, నామినేషన్ వేసినప్పుడే ఆయన ఎమ్మెల్యే అయిపోయారని చెప్తాను. ఫిక్స్ అయిపోయాం కదా ఆ రోజే, ఫిక్స్ అయిపోయాం. ఎప్పుడైతే నామినేషన్ అయ్యారో అయ్యాలి, చాలా మాక్సిమం ఫిక్స్ అయిపోరు. ఏదో పైకి తిరగాలన్నా ఉన్నా తప్ప అయ్యాలే ఫిక్స్ అయిపోరు జనం మొత్తం పవన్ కళ్యాణ్. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ జర్నీకి పెళ్ళిళ్ళకి సంబంధం ఏంది కళ్యాణ్ గారి కోసం? అంటే జగన్ గారు ఎప్పుడు చూసినా 4 సంవత్సరాల నుంచి వస్తుంది, 4 పెళ్ళిళ్ళు అంటున్నాడు. ఈయన అయితే అట్లీస్ట్ సమస్యల మీద పోరాడుతుంటే ఈయన అయితే పెళ్ళిళ్ళు పెళ్ళి అన్నాడు. అన్న ఇప్పుడు చిన్న మాట చెప్తాను, ఇప్పుడు నా మీద నింద వేస్తుంటే చేస్తారు ఏదో ఒకటి. ఇప్పుడు ఆయన మీద నింద వేయడానికి ఏమీ లేదు, ఒక మచ్చ లేదు. ఆయన ఎవరిలాగే జైలుకి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు, ఎక్కడ అన్యాయం చేయలేదు, ఓకే కదా. ఇప్పుడు ఆయనకున్న మైనా శెట్టి సమందులో చిన్న ఇష్యూ లేదు, అయ్యి ఆయన న్యాయంగా చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. ఇంకా ఉన్నది ఒకటే మైనస్, ఆ మైనస్నే ఎత్తి చూపెడుతున్నారు అంతే, హైలైట్ చేస్తున్నారు అంతే. అంతమించి ఆయన ఇంకో అన్న ఇంకో మాట అనడానికి కానీ ఎవరు సరిపోక ఆ పెళ్లి విషయం ఇస్తున్నారు. మరి అవుతుంది అన్న, ఉదయ సినిమా సార్ కూడా అవుతుంది. అవు సింపతి అన్నది కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉండదే మరి, కానీ నాకైతే ఉదయ శ్రీనివాస్ గారు అవుతారని నమ్ముకుంటాను. ఏం పేరండి మీ పేరు? కేతిల్ అర్జున్ అన్న. మీరు అర్జున్ గారు ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్కనేమో గీత గారు పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటది ఈసారి? మీరు బ్యాలెట్ బాక్స్ చూసారు ఎప్పుడైనా? అవి కూడా ఈ రోజు జనాల్లో పెడుతున్నారంటే వాళ్ళు భయపడి పెడుతున్నారు, అలా భయపడే పెడుతున్నారు. గీత గారిని ఒకసారి గెలిపించుకున్నాం, గీత గారిని అన్న నాకు లేదు. పైనుంచి ఒత్తిడి పెడితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, గీత గారు ఏం చేస్తారు? ఇక్కడ ఒక టార్గెట్ ఎంత జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ గీత పద్మనాభం నితిన్ రెడ్డి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అంత కాదు పాయింట్. ఇక్కడ వాళ్ళందరినీ పెట్టుకున్నా భయం వేసి పెట్టుకుంటున్నాడు అతను అంతే. అంతకు మించి గెలక నిన్న అయిపోయి మొన్న అయిపోయింది అది.
నామినేషన్ నాడే అయిపోయింది ఎలక్షన్, వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజు ఇంకా తిరుగుతున్నారు అంతే వాళ్ళు. అంటే ఎందుకన్నా అలాగా? ఎందుకనంటే మీరు ఆ జనం నాకు తెలిసి రాష్ట్ర వాళ్ళు ఇప్పుడు వచ్చిన రికార్డు లేదు అక్కడ. ఇండియా వాళ్ళే అంత ఒక్కొక్క వ్యక్తికి అంతమంది జనాదరణ ఇప్పుడు వచ్చారు నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు జరుగుండదు ఒక్క నామినేషన్ కి. 2019లో కూడా సేమ్ అదే జనం వచ్చారు కానీ రెండు చోట్ల ఓడించారు కదా. అది భీమవరం గాజువాక అనేది పిఠాపురం అనేది, పిఠాపురం ఇది ఒకసారి వాడిపోతే గుండెలో పెట్టేసుకుంటారు. లేదు అనుకుంటే అంటే శ్యామలశిషి వాడు శ్యామలశిషి ఉండి కూడా వాడిపోయారు కదంటారు. అది వాడిపోయే పార్టీలోకి వెళ్తుంది ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు రెండేళ్ళలో ఒక పార్టీని పట్టుకుంటే అయిపోయాను. అవును ఇప్పుడు ఎప్పుడైనా అవును ఉదయ శ్రీనివాస్ ఆడిపోను. ఉదయ శ్రీనివాస్ ఎందుకు ఏంటంటే జనసేన ఇప్పుడు పొత్తుల భాగం కదా, కుటుంబాలలో వస్తున్నాడు అంతే. అంటే ఇప్పుడు ఎంపీ పరంగా చూసుకుంటే చలమంట సింగ్ గారి కన్నా ఉదయ్ గారు బాగుంది అన్నారు. ఉదయ్ గారు బాగుంటుంది అంటే ఎందుకన్నా అంత ఖచ్చితంగా చెప్తున్నారు ఉదయ్ గారు బాగుంది అని? శ్యామలశిషి సునీల్ అన్నది మూటల మట్టి చూస్తున్నావు, ఇప్పుడు చూస్తున్నావు కరెక్ట్గా ఎలక్షన్ లో కనిపిస్తున్నాడు. మళ్ళీ వాడిపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ పోయిందని మళ్ళీ ఎంత డబ్బు సంపాదించుకుని మళ్ళీ వచ్చి వేరే పార్టీకి చూస్తున్నాడు. అదే అతనికి, అదే అతని క్యారెక్టర్. కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నా సరే అంతే కదా, మీకు అందుబాటులో ఉంటారంట, మీకు కలరు అంట కదా. ఇందాక మా ఊరు చెప్పారు చూసారు మీరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కుప్పంలో పొడి చేస్తున్నాడు. కుప్పంలో ఉంటాడా హైదరాబాద్ రాజధాని ఎక్కడ ఉంది, మనకి ఎక్కడ ఉంది, మంగళగిరి అనుకో మనంగిరిలో ఉంటాడా కుప్పంలో ఉంటాడా? ఈడున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు? తాడేపల్లి, తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు. అతను పోటీ చేసేది ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా చెప్పాలి తనకి, ఎవరు ఎవరో వాళ్ళ సొంత పనుల మీద తిరగరు, రాష్ట్రం పనుల మీద తిరుగుతాడు. ఈయన సొంత రూపాయలు కూర్చు పెడుతుంటేనే భయపడుతున్నారు వాళ్ళు. పార్టీ నుంచి వచ్చి 10 రూపాయలు కూడా జనాలకు పెడితే ఎవడ ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, బ్రిడ్జ్ కట్టకపోతే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, కట్టేస్తాడు ప్రాబ్లం ఉండదు, రోడ్డు పోయకపోతే ప్రాబ్లం అవుతుంది, పోసేస్తాడు ప్రాబ్లం ఉండదు. ఎవరు నాకు సపరేట్ గా క్లారిటీ చేసుకుంటే పోతాడు. ఈయన నెగ్గకూడదు, నెగ్గితే మన అన్ని గెలుగుతాడు, అది భయం వాళ్ళకి అంతేం కాదు. ఎలాగుందంటే మీ ఊరు సమస్యలు అంటే కోలంకులైనా సమస్యలు అంటూ ఏమి లేవండి. ఏళ్ళ మతం, ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం అనేది ఏమి లేదు మాకు. అభివృద్ధి పరంగా అది ఏమి లేదండి. ఎందుకండి దొరబాబు ఎమ్మెల్యే అయ్యాడు, దొరబాబు ఎమ్మెల్యే అయ్యాడు. మా ఊరు నోకలం తీర్థం అంటే మాకు పుట్టిన మా గ్రామ దేవత. ఇప్పుడు వచ్చి మేము పుట్టేది 5 ఏళ్ళు పెట్టడం ద్వారా ఎక్కడలేదు, 5 ఏళ్ళు పెట్టడం ద్వారా ఎక్కడలేదు. పోలీసు వాళ్ళు రాజ్యం అయిపోతుంది, మా పోలీసు వాళ్ళు వచ్చి తిరిగేస్తున్నాం, పోండి పోండి మా ఊళ్ళో వచ్చి మమ్మల్ని పంపుతారు. ఒక లబ్బర్ గుండి ఆడుకునేవాడు, కోడి పందులు పెట్టుకునేవాడు, ఒక టెంట్ అయినవాడు, ఒక అడవాడు చేయనివాడు, వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇంకా గుళ్ళోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి మేము. ఒక దేవస్థానానికి పర్మిషన్ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి మేము. డబ్బులు వేస్తున్నాడు, ఎవడ వేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కష్టపడి ఇచ్చాడా? ఆడు గుళ్ళు మీద చేసి చెప్పండి, ఏదో చర్చలో తీసుకెళ్ళి చెప్పమనండి. అతను ఎవడో ఎవడో ఎవడ సొమ్ము ఎవడికి ఇచ్చేస్తలేదు. ఒక పవన్ కళ్యాణ్ తెప్పితే అక్కడ నరేంద్ర మోడీ కూడా 100 రూపాయలు ఇవ్వలేకపోతాడు. ఒక అలాంటి అలాంటి వ్యక్తి అతను పవన్ కళ్యాణ్ అంటే అతను మంచితనం అండి. అతను డబ్బుతో పని లేదు, అందుకే వాడు కూడా ఇస్తున్నారు. అతను మంచి ఒకసారి నెగ్గాడంటే పాతని లాగుతాడు, ఇతను జనానికి ఎవరికి ఇచ్చాలకి ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఆయన నెగ్గకుండా చూసుకుంటున్నారు వాళ్ళు. అమ్మ ఈ రోజులు అంతే మంచి పని అవదు. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఒకేలా అప్పు చేసేసి ఇప్పుడు తెలిసి మన కొడుకు ఏం చేస్తలేదు, కొడుకు ఏం చేసి అన్నం పెడతాడు, అది ఎలా అది ఏ బిర్యానీ పెడుతున్నాడు, బిర్యానీ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి తెలుతుంది, ఇంట్లో వాడికి ఏం చేసి పెడతాడు, అది అది సామెత అంతే. అంటే ఇప్పుడు అప్పులు అన్నారు కదా, అప్పులు పడడం కూడా ప్రజల మీద పడుతుంది, అందుకే రేట్లు అన్ని పెరిగినాయని చెప్పండి. ఖచ్చితంగా పడుతుంది. అదేది మన ఏంటది శ్రీలంక ఏమైంది, పేషెంట్ ఏమైపోయాడు, ఎక్కడ పోయాడు, అలా ఉంటుంది. ఎవరికి తెలియదు, నాకు డబ్బులు వస్తున్నాయి నువ్వు చూసుకుంటావు, వాడికి డబ్బులు వస్తున్నాయి వాడు చూసుకుంటాడు, రాష్ట్ర పరంగా ఎవడు చూడడు, ఎవరికి పని లేదు. ఇంకా నా ఇయ్యాలి నాకు 100 రూపాయలు ఏమైనా రెడీగా ఉన్నారు, నేనంటే ఇసువులు ఉంటారు కదా. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జగన్ సీఎం అవుతారని చెప్పంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే నా కంటలో ఊపిరి నుంచి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతను ఒకటి, అతను ఇగ్గర నుంచి నా ఇంట్లో పెట్టుకుంటాను. ఇక్కడ వంగ గీత నగ్గినా, ఇక్కడ వంగ గీత నగ్గినా అక్కడ మళ్ళీ సీఎం అయినా అతను నేను బతుకున్నాను, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒకటి అతను. అంటే ఇక్కడ వంగ గీత కాదనుకున్న పోనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ పెట్టాపురం. ఆల్రెడీ గీత కాదని చెప్పేశాను, గీత గారు మా దృష్టిలో లేరు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ. గీత గారు చెదిలైతే అయింది, మరి ఏం చేస్తారో ఒత్తిడి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు, నేను చెప్తున్నావు, నీ ఏంటో నీ చాలు, నువ్వు రీడింగ్ కూర్చో వచ్చావు, వాళ్ళు అంతే ఆల్గోళ్ళు ఒత్తిళ్ళు పెరిగితే. ఈసారి ఏదేమైనా సరే మీ రెండు ఓట్లు రాసుకుంటారు? రెండు ఓట్లు అంటే మా ఇంట్లో ఎన్ని ఉంటాయి, నేను మా ఇంట్లో ఎన్ని ఉంటాయి, 8 ఓట్లు, 8 ఓట్లు గిలాస్కే, 8 ఓట్లు కనీ వీరి ఏపీలో కనీ వీరి మెజార్టీ అవుతుంది, అక్కడ సీఎం అక్కడ రాచేస్తాడు. ఏంటి ఇక్కడ ఏంటి మీ పేరేంటి? వెంకటరామ్. వెంకటరామ్ గారు ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఒక పక్కన గీత గారు పోటీ చేస్తున్నారు, ఏంటి ఏ విధంగా ఉండబోతుంది? బాగానే ఉంటుందండి కళ్యాణ్ గారికి.
కానీ ఇక్కడ వంగ గీత గారు కూడా చాలా ధీమాగా ఉండరు నేనే నెగ్గుతానని చెప్పి ఏదో అలా అంటారు అంతే ప్రజలు. కానీ ఇక మనవాడు ఉన్నాడంటే వంగ గీత అవుతుంది అంటారు అంతే సాధ్యం అది. కానీ రాత్రి రాత్రికి వీకేషన్స్ మారిపోతాయి కదండి, డబ్బులు ఒకళ్ళు ఇస్తాం మీకు 100,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఓటు వేస్తారా మరి, లేకపోతే ఒక 500,000 ఇచ్చినా జేబులో పెట్టుకుంటాం లేదా పెట్టిలో పెట్టుకుంటాను, గ్లాస్ మాత్రం బాగోదు కదా. అంటే ఎందుకంటే మీరు 500,000 ఇచ్చారంటే మీరు వాళ్ళకి మీరు మోసం చేసినట్టు కదా. కాదు మోసం చేయలేదు, ఎవరు సొమ్ము ఇచ్చినారా, మా సొమ్ము మాకే వరపుతున్నారా అందుకంటే ఉందా. అంటే మీ సొమ్ము మీరు అంటారు అంటే ఇప్పుడు బయట సచివాలయం కానీ గవర్నమెంట్ హాస్టల్ కానీ తాగడ పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నారంట అంతే, దాని వల్ల ఇక్కడ రేట్లు పెరిగిపోయినాయి మధ్య తరగతి వాళ్ళకి అని చెప్పుకుంటున్నారు. సచివాలయాలు ఎక్కడ ఉన్నాయి ఎలా సచివాలయాలు ఎక్కడ ఉన్నాయి నైట్ ఇంకా ఉన్నాయండి కదా మీ ఊరికి. మా ఊరికి ఉన్నాయంటే మాత్రం ఉన్నాయి కరెక్టే సార్, తాగట్లో ఉన్నాయి కదా ఇప్పుడు అందుకంటే ఉంది. అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మద్యపాన నిషేధం చేస్తాను చేశారండి చేశారండి బాగా చాలా మంది హాస్పిటల్ పాలైపోయారు బాగుందా పర్లేదు నిషేధం బాగానే చేశాడు. ఎందుకంటే నిషేధం చేస్తానంటే ముందు నిషేధం అనుకున్నారు కానీ ఇక్కడ పెద్దల నిషేధం అనుకుంటా లేదు, ఒకరు ఒకరు పోతున్నారు ఇది తాగిన తర్వాత. అంటే కల్తీ జరుగుతుందా, కల్తీ ముందు 50 రూపాయల ముందు 250 రూపాయలు ఈ చంద్రబాబు అయ్యమ్మలోనమ్మో చేతనడా లేదా అనేసరికి కావాల్సింది చంద్రబాబు అయ్యమ్మలో 90 రూపాయలు పెడితే వాటర్ ప్యాకెట్ డిస్పోజల్ వచ్చింది. అంటే ఇప్పుడు చంద్రబాబు అయ్యమ్మలో బెల్ట్ షాపులు ఉన్నాయని వచ్చిందా బెల్ట్ షాపులు తీసేస్తా అన్నారు, బెల్ట్ షాపులు తీస్తారా? బెల్ట్ షాపులు దేనికండి ఉంటే మా సౌకర్యం ఉంది. అంటే అక్కడ ఉన్నది ఇంకో 50 రూపాయలు తీసుకుంటున్నారు కదా బెల్ట్ షాపుల్లో. లేదు ఉన్నాయి ఉన్నాయి అయ్యి ఉన్నాయి ఇవి ఉన్నాయి దొంగసారి తెచ్చుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు అంతే ఇంకా అదే అదే ఇది అంటారు. మరి ఈ పాలన మారాలంటది ఈసారి లేకపోతే మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారంట? ఇంకా ఆయన సీఎం అయితే బాగానే ఉంటది, రోడ్డులో అయితే పొడి శాతం ఇంకా చిన్న చిన్న గోతులు ఉన్నాయి కాబట్టి ఆ గోతులు కూడా పొడిసేసి బాగుంటది. అంటే అర్థం కాలేదండి చిన్న చిన్న గోతులు ఇంకా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి అవి పడిపోయి అవి కాకుండా ఇంకా చిన్న చిన్న గోతులు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా ఎలా గోకుంటా పోతే బాగుంటది జేసీపీ తెచ్చుకుని. అంటే కొంతమంది వాదన ఉంది గవర్నమెంట్ భూములు తాగడ పెట్టినా రేపు పొద్దున మన భూములు తాగడ పెట్టాలి. ఆల్రెడీ అయిపోయింది కదండి ఆల్రెడీ అయిపోయింది కదండి ఇంకోసారి అయిపోవాలా ఎలాంటో సొంత భూమి ఉంది కొద్ది కొద్ది కానీ అది కూడా దింగేసి దాకా మామూలు మేము ఎదురవ్వండి జగన్ రావాలి మామూలు ఎలాంటి వాళ్ళు భూములు దింగేయాల అది ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలంటున్నారు మరి ఏపీ వాళ్ళకే మేలు ఎవరికే మేలు కాదండి ఓన్లీ రైతులకే మేలు. ఏమంతే అండి దేనికి ఏటి ఎంత ఎవరి సొమ్ము అంతది ఎవరి సొమ్ము అది మా సొమ్ము ఆగే పెడుతున్నాడు ఇప్పుడు దాకా అభివృద్ధి ఒకటి చేసాడు సింగిల్ చేసాడు ఈసారి డబల్ చేస్తాడు అనమాట ఇప్పుడు దాకా సింగిల్ చేసాడు ఒక కోటా పేవి లేదు ఆయన చేసేది ఏంటండి కోటా పోయి ఇప్పుడు ఇంకా కూడా లేదు. మీ రాజధాని ఏంటి మీ రాజధాని ఎక్కడ ఉందా ఉంటే కదూ మూడు రాజధాని అన్నారు కదా మరి మూడెందుకు ఉన్నదానికి తెగానా లేదు మూడు ఏది చెప్పనాకే చోదుకోవాలి అందరూ మామూలుగా ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి మేమే హేతాం అంటే మేమే హేతాం మేమే హేతాం మేమే హేతాం అంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే పొలోమని జనం. కానీ మీరు ఇంత అలా మారుతున్నారు అంటే మీ ద్వారా కొంతమందికి మెసేజ్ అవ్వాలనుకుంటే ఉంటే చాలా మంది అభివృద్ధి జరగట్లేదు కాదు మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు అన్ని నిజాలు మాట్లాడారు కొంతమంది సంక్షేమ పథకాలు వచ్చేస్తున్నాయి కదా మాకు ఎందుకు మేము జగన్ వస్తాయి ఎందుకు రావు భూమి సోపులకే వస్తాయి మాకేది నాకు అనవసరం అండి ఉన్నా మాట చెప్తున్నాను నాకు 130 రూపాయలు వచ్చింది 1,300 రూపాయలు కరెంట్ బిల్లు. అంటే మీరు ఏసీలు ఇవన్నీ వాడుతున్నారు ఎక్కడ ఏసీ ఏసీయా గడి కూడా రేకుల షెడ్ ఏసీ పెట్టుకున్నాం కదా ఓన్లే ఏసీ పెట్టుకుంటే వాడుంటుంది అనుకున్నా ఏ రాజు చూస్తే ఎంత బిల్లు వచ్చేస్తుంటే ఈ సత ఎంత వచ్చేస్తుందో ఏం చెప్పగలను బాగానే లేకపోతే అయితే పర్లేదు మనోడు తర్వాత అండి ఇళ్ళ తలాల మాట కదా ఇళ్ళ తలాలు అరగా రావులే. మరి ఇవన్నీ అధిగమించాలంటే మరి ఏం చేయాలంటారు మాకు పవన్ రావాలి
పాలన బాగోవాలి, వస్తాడు పవన్ కంపల్సరిగా వస్తాడు. పైన టీడీపీ వస్తుంది, బీజేపీ ఉంది, అందుకంటే ఉందండి. అదేంటి నెగ్గించుకుంటారా? కాదు నెగ్గించి నెగ్గాలి. ఇది నగ్గించుకోరు, నెగ్గించుకుంటారండి సార్ వాళ్ళకి. అందుకే కదా వాళ్ళు బాధపడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు కదా. మేము నెగ్గించుకోలేకపోయామనేసి అలాగండి. ఇంకో మాట అండి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 4 సంవత్సరాల ప్రభుత్వం వైఫల్యం మీద మాట్లాడారు, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కోసం 4 పెళ్లిళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏంటండి అలా మాట్లాడతారండి? వాళ్ళు బాగు చేసుకోలేదా 2 పెళ్లిళ్ళు? వాళ్ళు చెల్లి చేసుకోలేదా 2 పెళ్లిళ్ళు? ఏంటి అది? అది తప్పు కదా, ఇది తప్ప. 4 పిల్లలు ఎవరు? 4 పిల్లలు ఎవరండి? జగన్ ఎవరో 4 పిల్లలు? 3 పెళ్లిళ్ళే కదా చేసుకున్నాడు, 4 పిల్లలు ఎక్కడ చేసుకున్నాడు? 4 పిల్లలు అంటారులే అన్నా, నోటి మాటే కదా అన్నా. అసలు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక సీఎం అయి ఉండి ఈ మాట ఎత్తకూడదు. ఆయన ఎక్కడెక్కడో కట్టబడి ఎన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడి నుంచో కట్టబడి షూటింగ్లు చేసి ఇక్కడ డబ్బులు మీకు మా ఎంతో మందికి సాయం చేసాడు, ఎన్నో వేల కోట్లు సాయం చేస్తే వీళ్ళ పెడతలేదు కదా పెట్టినోళ్ళు. ఈయన అన్నారు ప్యాకేజీ ఏంటండి ప్యాకేజీ? ప్యాకేజీ దత్తుడు దత్తమైపోయాడంట. ఎవరికి దత్తుడు? ఆయన అమ్ముడైపోయి అది తెత్తు కాదు, నిజాతిపరుడు, నీతివంతుడు, నీతివంతుడండి. రాకూడదని ఎందుకు వచ్చింది అత కక్ష? ఏ ఆళ్ళకు వచ్చింది కదా, ఈయన్ని కూడా వదిలేచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఉన్నవాళ్ళు అందరూ కలిపి పిఠాపురం వచ్చేస్తున్నారు, ఇటు మంత్రులు ఎన్ని ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిపి ఇక్కడ ఇన్ఛార్జ్ అంట, మొత్తం అందరూ ఊరూరికి ఇంటింటికి కూడా పెట్టేస్తున్నారు కదా. దేనికది రాకూడదా? భయమా పవన్ కళ్యాణ్ చూస్తేని? భయమా నీతివంతుడిని చూస్తే? భయం ఒక మంచోడిని చూస్తే భయం. ఈయన ఏం తప్పు చేసాడు అనేసి అని ఎంత భయం పడుతున్నారు? ఎందుకు భయం? వాళ్ళు గెలిచి వాళ్ళది ఏదో వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకి గెలచ్చు కదా, వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళు నిలబడి వాళ్ళ గెలిస్తే చాలు కదా. ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ చూసి భయం ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఓడింత కనుక ఈసారి రాష్ట్ర రాజకీయాలను తప్పుకుంటారని. పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించులో లేదంటే ఒక్కటే గెలలేదు. రోజా గారు అంటుంటే, కోడలు నాని గారు అంటుంటే, కేతి నాని గారు అంటుంటే, ఒకటి కూడా గెలలేదు అని అంటుంటే మాకు గుచ్చుకునేది గుండెల్లోనే. మాకు గుచ్చుకునేది గుండెల్లో ఎందుకు గుచ్చుకునేది? అయినా మాకే ఇంతలా గుచ్చుకుందంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకెంతలాగా ఉంటుంది? అది బాధ మాకు. అది ఫస్ట్లోనే ఈ నియోజకవర్గంలో నిలబెట్టచ్చు కదా అనేసి అని చాలా బాధపడ్డాం. కళ్యాణ్ గారి ఎంత మంది ఎన్ని చెప్పినా కళ్యాణ్ గారితో ఇక్కడ అసలు సమస్య లేదు. ఇక్కడ కళ్యాణ్ గారు రావాలి, కంపల్సరిగా రావాలి. నెగ్గించుకుంటారు కదా, నెగ్గుతాడు. అమ్మా ఏ ఊరు వెళ్తున్నారు అమ్మా కలిపి? మాకు పవన్ కళ్యాణ్ పార్టీయే. చాలు బాబా ఇంకొద్దు, పవన్ కళ్యాణ్ వర్మ గారు అంతే. నెగ్గుతారని అనుకుంటున్నాం. చాలు ఆయన శ్రమ పడినందుకు పవన్ కళ్యాణ్ గారు నెగ్గాల. అది మా ఊరందరూ అంతా అలాగే అంటున్నారు, శ్రమ పడినందుకు ఆయన శ్రమ తీర్చాల. మరి అది పవన్ కళ్యాణ్ గారు రావాలని మేలో దేవుడు దండం పెట్టుకుంటున్నాం. మన వర్మ గారు వెళ్ళిపోతారంటే
ఏమో ఎవరి నమ్మకం వాళ్ళదండి. పవన్ కళ్యాణ్ గారు ఐసీసీ ఆయన నిలబడతారు కూడా.